నేడు దాన్ని తీసుకొని వచ్చిన మన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి వల్లు తన్నీరు హరిశావు సార్ గారికి మరియు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ సార్ గారికి మరియు జడ్పీ చైర్పర్సన్ మేడం బందుశ్రీ జైపాల్ రెడ్డి మేడం గారికి స్థానిక మన గౌరవ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సార్ గారికి మన జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి సాగర్ గారికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ఎంపీపీలు గౌరవ ఎల్పిడిసిలు గౌరవ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మరియు నారాయణ కే డివిజన్ ఆర్డీఓ సార్ రమాదా రాజేశ్వర్ సార్ గారికి మరియు మా నిజాంపేట వైస్ ఎంపీపీ సారెడ్డి పటేల్ గారికి ఎంపీటీసీ సభ్యుడు లింగారెడ్డి గారికి ఉప సర్పంచ్ రామచందర్ పటేల్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ అశేషంగా వచ్చినటువంటి 18 గ్రామాలు మరియు నారంకే నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం సార్ నిజాంపేట మండలం అనేది మా యొక్క చిరకాల వాంచ సార్ ఈ వాంచను మీరు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమాకుండా చంద్రశేఖర్ సార్ గారి ఆశీస్సుల తోటి ఈరోజు నిజాంపేట గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఈ మండలం ఏర్పడడానికి తమరు అహర్నిశల కృషి చేసి స్థానిక శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి గారి సహకారంతో నేడు నిజాంపేట గ్రామాన్ని మండలం చేసినందుకు మా గ్రామ అన్ని గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మన కొత్తగా మండలి నూతనంగా ఏర్పాటు చేసి నూతన మండలకు మన హరిశ్రావు ఆరోగ్య శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రులు మన నిజాంపేటకు వచ్చినందుకు సుస్వాగతం సుస్వాగతం అందరికీ పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మాకు నిజాంపేట అంటే ఎక్కడ గుర్తు లేనిది ఎక్కడ గుర్తు లేనిది మాకు గుర్తు చేసిందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మన చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి దాంతో పాటు మన హరిశ్రావు మంత్రి తక్కువ అంటే నా ఆయం మాజీ సర్పంచుల నుంచి ఇప్పటిదాకంటే తక్కువ అంటే ఒక 8-9 సార్లు మన దగ్గర మంత్రి గారే వస్తారు నిజాంపేట పంచాయతీ ఒకసారి మన నిజాంపేట ప్రజలందరూ ఆలోచించాలి ఇంకొకటి మేనైనా మన నిజాంపేటకు మనకు మండలి చేసినందుకు మరి 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 ధన్యవాదాలు చెప్పాలి సపోర్ట్ కొట్టి గట్టిగా చెప్పండి అయితే భగవంతుడు అంటాడు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మన మహారెడ్డి భూపాలరెడ్డి గారు హరీష్రావు వాళ్ళ చేతుల మీద అయ్యేది ఉన్నది కాబట్టి అయింది ఇప్పుడన్నా అయింది సంతోషించాలి మనం వాళ్ళకి ఎన్నడైనా మనం రుణపడి ఉండాలి కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటుంది నేడు నూతనంగా నారాయణఖేడ్ మండలంలో నుండి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నిజాంపేట మండలానికి తహసీల్దార్ కార్యాలయానికి ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి గట్టిగా చప్పట్లతో ఒకసారి వారిని ఆహ్వానిస్తూ వారితో పాటు గౌరవ ఎంపీ జైరాబాద్ బీపీ పాటిల్ గారు మరి మా పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ ని ఎల్లవేళల గౌరవ మంత్రి గారిని మరి ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడుతూ నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ గురించి అనేక సార్లు వాళ్ళని కష్టమనకకుండా మన కోసం అహర్నిశలు కష్టపడేటువంటి గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ జనానికం తరఫు నుండి గట్టిగా చప్పట్లతో వారిని కూడా అభినందించాల్సి వస్తుంది వారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారు మరి ఎంపీపీలు మరి జెడ్పీటీసీలు కార్పొరేటర్ గారు మరి ప్రముఖులు మరి పత్రికా విలేకరులు ముఖ్యులు మరి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ గ్రామాల నుండి వచ్చేసినటువంటి కార్యకర్తలు ప్రజాకనికానికి అందరికీ శిరస్సు వంచి తెలంగాణ ఉద్యోగ వందనాలు తెలియజేస్తున్నాం హాస్పిటల్ కూడా ఇవాళ 56 లక్షల రూపాయలతో హాస్పిటల్ కూడా ఇనాగ్రేషన్ భూమి పూజ చేసినందుకు మరి మాకు ఇచ్చినందుకు ఈ మండలానికి మరి అనేక కార్యక్రమాలు చెప్తే చాలా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అనేక ప్రముఖులు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజానికానికి మరి వేదిక కూడా శిరస్సు వంచి ఆదాని వందలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్. నిజాంపేట్ మండల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర గవర్నమెంట్ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, అదే విధంగా మా నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి సార్ గారికి, బీబి పాటిల్ ఎంపీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, వేదిక జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఈ వేదిక ఆలోచించిన గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు మరియు ప్రముఖులు ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ
हृदय पूर्वक नमस्कार నిజాంపేట్ మండలను ఏర్పాటు చేసి నిజాంపేట్ ఉన్న గ్రామ పంచాయతీ 9 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి హరిశన్న గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు।